వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ నమస్కరిస్తున్నాం. ఈరోజు మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మా అక్క వైఎస్ భారతిరెడ్డి ఈరోజు పెళ్లి రోజు. తెలుగుదేశం పార్టీ తరపున, మా అందరి తరపున ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. స్పెసిఫిక్గా భారతక్క ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో ఆమె పడిన కష్టాలన్నీ మాకు తెలుసు కాబట్టి, మేము చూసాం కాబట్టి ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరపున కూడా తెలుపుతూ ఉన్నాం. ఓకే, ఈ సబ్జెక్ట్ ఈరోజు ప్రెస్ మీట్ సబ్జెక్ట్ వచ్చి ఢిల్లీ టు తాడేపల్లి లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ గురించి మనకు ఇప్పటికే 2-3 ప్రెస్ మీట్లు పెట్టాం. దొంగసారా ఎలా కాస్తున్నారో చెప్పాం. ఈ దొంగసారాయితో 2 ముందర పెట్టిన కంపెనీని 5,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసి ఏ విధంగా సంపాదించారో చెప్పాం. ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ చేస్తాం. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు అందరికీ తెలుసు. మన పొట్టి సారాయి రెడ్డి ఎంపీ విజయ్ సారాయి రెడ్డిని మనం పొట్టి సారాయి రెడ్డి అని పిలవడం మొదలుపెట్టాం కాబట్టి ఆ పేరు కూడా అతనికి బాగా సూట్ అయింది కాబట్టి ఆ పేరు ముందే వెళ్తాం. పొట్టి సారాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీని స్థాపించి వాళ్ళ వియంకుల ద్వారా ఒక కంపెనీ స్థాపించి, అది కూడా వాళ్ళ వియంకులు ఏ అడ్రస్లో ఎన్ని 20-30 కంపెనీలు ఉన్నా అదే అడ్రస్ పెట్టి, బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాస్టియానులు అనే ఒక ఇద్దరు పేరుతో డైరెక్టర్లుగా పెట్టి, దాంట్లో ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఎవరో కూడా మనకు అర్థం కావటం లేదు. ఎవరు? మన విజయసాయి రెడ్డి కంపెనీలో డ్రైవర్లా, విజయసాయి రెడ్డి సాకలోడా అనే విషయం కూడా మనకి అర్థం కావటంలా. ప్రజలు కూడా అడిగాం పోయిన ప్రెస్ మీట్లో, మీకు అందరికీ గుర్తుంటుంది, ఈ బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశ్యానులు ఎవరు? మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి అని అడిగామా? ఒక్కరికి కూడా ఈ వ్యక్తులు తెలుసని కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలే. ఇంకొకటి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు వీళ్ళు బతుకున్నారా లేకపోతే భూమి నుంచి పైకి పంపించేశారా అనే విషయం కూడా మనం కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి రాష్ట్రం మొత్తం ఇన్ని విధాలుగా మనం వెతికినా కూడా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియలేదంటే అది ఆలోచించాల్సిన విషయం అని కూడా మనం చేస్తూ ఉన్నా. సో ఆదాన్ డిస్టిలరీస్ మనం క్లియర్గా పనాకా అరబిందో ఫ్యామిలీ, పనాకా ఫ్యామిలీకి సంబంధం ఇచ్చిన ఆదాన్ డిస్టిలరీస్ అని మీకు అందరికీ పోయిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అరబిందో ఫ్యామిలీకి సంబంధం విజయసాయిరెడ్డి వియంకుడుగా, విజయసాయిరెడ్డి బిడ్డని పనాకా ఫ్యామిలీకి ఇవ్వడం అనేది మీకు అందరికీ తెలుసు. మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, పనాకా రోహిత్ రెడ్డి బిడ్డ వైఫ్ వచ్చి విజయసాయిరెడ్డి కూతురు.